టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన మీద పెట్టిన కేసుని తొలగించాలని ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాబోతుంది. అల్లు అర్జున్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉండగా నంద్యాలలో ఆయన ప్రచారానికి వచ్చారు. ఆ సమయంలో అల్లు అర్జున్ చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు గుమ్మికూడారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం ఆయన ప్రచారం చేశారు. ఆ ప్రచార సమయంలో గుమ్ముకూడినటువంటి అభిమానుల్ని నియంత్రించడానికి పోలీసులు అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా కమిషన్ భావించింది. దాని మీద వచ్చిన ఫిర్యాదుతో అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతుంది. ఎన్నికల కేసు కావడంతో ఆయన ఎప్పుడైనా విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అయినప్పుడు కూడా ఇప్పటివరకు ఆ కేసు విషయంలో స్పందించని అల్లు అర్జున్ హఠాత్తుగా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆ కేసుని కొట్టివేయాలంటూ ఆయన కోరుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తాను కేవలం తన మిత్రుడి ఇంటికి వచ్చినప్పటికీ దాన్ని ఒక ఎన్నికల ప్రచారంగా భావించి కేసు నమోదు చేశారంటూ అల్లు అర్జున్ చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మీద కోర్టు ఎలా స్పందిస్తుంది, ఆయన వేసిన పిటిషన్ని విచారణకు స్వీకరిస్తుందా, విచారణ స్వీకరించిన తర్వాత ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన సినిమా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే పుష్ప 2 సినిమా రిలీజ్కి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో రాజకీయంగా అల్లు అర్జున్ తన మీద నమోదైనటువంటి కేసు విషయంలో ఆసక్తికరమైన స్టెప్ తీసుకున్నారు. ఆ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు చెలరేగాయి. ఆ విభేదాలన్నీ పెద్ద స్థాయికి కూడా చేరినటువంటి పరిస్థితి దాపురించింది. అనేక అంశాల్లో సోషల్ మీడియా కేంద్రంగా ఇరువురు ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. అయితే ఇటీవల ఆ వేడి కాస్త చల్లారుతున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా కంకిపాడు సభలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ను కూడా ప్రస్తావించారు. అల్లు అర్జున్ పేరును కూడా ప్రస్తావించి అల్లు అర్జున్ అభిమానులు కూడా తన అభిమానులే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కాస్త మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వేడి కాసింత తగ్గింది. అయితే ఇది పుష్ప సినిమా వరకు ఉంటుందా, పుష్ప సినిమా సమయంలో ఎవరి అభిమానులు ఎలా స్పందిస్తారు అన్నది కీలకమైన అంశం. దానికి పునాదిగా ఉన్న నంద్యాల ఎన్నికల వ్యవహారంలో ఖచ్చితంగా ఎన్నికల గడువు కొన్ని గంటల్లో ముగుస్తుందనగా పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమానికి అల్లు అరవింద్ హాజరైతే నంద్యాలలో తన మిత్రుడి ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ వ్యవహారం అల్లు కుటుంబం మెగా కుటుంబం మధ్య గ్యాప్ పెంచడానికి కారణమైంది. ఇప్పుడు ఆ కేసు విషయం ఏపీ హైకోర్టుకి చేరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.